పాశ్చాత్య దేశాల సమస్య ప్రపంచపు సమస్య కాదు ప్రపంచపు సమస్య పాశ్చాత్య దేశాల సమస్య కాదు ఇది వినగానే మనకి కృష్ణ శాస్త్రి గారి దీన్ను లేకపోతే మన శ్రీశ్రీ గారిది గుర్తుకొస్తుంది దేశపు బాధ వ్యక్తి బాధ వ్యక్తి బాధ దేశపు బాధ అని ఈ ముక్కని మాట్లాడినటువంటి ఆయన మన భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ గారు తాజాగా ఒక ఇంటర్వ్యూలో క్వాడ్ దేశాల గురించి మాట్లాడటానికి క్వాడ్ అంటే అమెరికా జపాను ఆస్ట్రేలియా భారత్ ఈ క్వాడ్ దేశాల్లోని మిగతా మూడు దేశాలు కలిపిన మనల్ని ఇప్పుడు కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి పెట్రోల్ డీజిల్ గ్యాస్కి సంబంధించి ఎరువులకు సంబంధించి రష్యాతో వ్యాపారం వద్దు అని చెప్తున్నాయి రష్యాని వదిలేసేయండి అని చెప్తుంది మీరు మాతో ఉన్నారు అని చెప్తున్నాయి భారతదేశం చాలా క్లియర్గా జయశంకర్ చెప్పారు మీకున్న సమస్య మా సమస్య కాదు మా సమస్య మీకు అర్థం కాదు అన్నటువంటి రష్యాతో మాకున్నటువంటి బంధం మాకు అవసరం దాన్ని వదిలిపెట్టాల్సిన అవసరం లేదు అదే సందర్భంలో అది ఉక్రెయిన్ మీద చేస్తున్న యుద్ధాన్ని అని మూర్ఖంగా సమర్థించాం శాంతి కావాలని కోరుకుంటాం వాళ్ళిద్దరూ చర్చించాలని కోరుకుంటాం అంతే తప్పించి దానికోసం మా ప్రయోజనాన్ని మా దేశ ప్రయోజనాన్ని పడంగా పెట్టాం ప్రస్తుతం మీ మీ దేశాలలోనే ప్రయోజనాలకు సంబంధించినటువంటి సమస్యలు ఎదురవుతుంటాయి మీరు మా దగ్గరకు వచ్చి చెప్తే భారతదేశం లాంటి వాటికి ఇక్కడ అత్యంత ముఖ్యమైనటువంటిది ఇక్కడ ప్రజల్ని ఇబ్బందులు పాల్ చేయాలనుకోవట్లేదు పెట్రోల్ గ్యాస్ లాంటి సంక్షోభాలు సృష్టించాలనుకోవట్లేదు మీ సమస్యని మానెత్తిని పెట్టి చూడాలని చూసుకోవద్దు అన్నటువంటి తేల్చి చెప్పారు ఏదైతే ఆ ప్రైస్ క్యాప్ అని ఇంకోటి ఇంకోటి చెప్పి భారత్ని కంట్రోల్ చేస్తే రష్యాని కంట్రోల్ చేయొచ్చు ఎత్తుగడల్ని తోసిపుచ్చుతూ జైశంకర్ మీ సమస్యల కోసం అంటే మీ ఆధిపత్య ధోరణ అని అనలేదు అంతే వాస్తవాన్ని వాళ్ళ ఆధిపత్య ధోరణి కోసం జరుగుతున్నటువంటి పోరాటం ఆ విషయాన్ని తేల్చి చెప్పారు భారతదేశానికి అవసరాలు ఏంటో భారతదేశం చూసుకుంటుంది భారతదేశ ప్రయోజనాలు ఏంటో భారతదేశం చూసుకుంటుంది భారతదేశ ప్రయోజనాలు ఎలా ఉండాలో వేరే దేశాలు నిర్ధారించేందుకు నిర్ణయించేందుకు మేము సిద్ధంగా లేమని తేల్చి చెప్పారు